బుద్ధి లేదా నీకు? ఎన్నిసార్లు చెప్పాలి నా వెంట పడదని? నువ్వు అంటే నాకు ఇష్టం లేదని ఒకసారి చెప్తే అర్థం కదా? మాట మాట్లాడితే మెసేజ్ లో మిస్డ్ కాల్స్. లండన్ లో మా ఆఫీస్కి వెళ్ళి నీకు నాకు ఎఫర్ ఉందని చెప్పావంట. పరువు పోయింది తెలుసా? మా డాడీ కూడా అడిగారు ఎవరు అమ్మాయిని. ఫేస్బుక్ ఓపెన్ చేస్తే చాలు 100 మెసేజ్లు అని. నీ ట్విట్టర్ ఓపెన్ చేయాలంటే సిగ్గేస్తుంది. ఏంటా బూతులసలు, ఆడపిల్లవేనా నువ్వు? మగాన్ని నేనే చదవలేకపోతున్నాను. అసలు నా ఫోన్ నెంబర్ ఎవరిస్తున్నారే నీకు? నేను రోజుకో కంట్రీ తిరుగుతూ ఉంటాను. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రిప్ ఆఫ్ మైన్ ఇస్ కాన్ఫిడెన్షియల్. అసలు నన్ను లవ్ చేస్తున్నావు, నా కంపెనీ నాశనం చేయటం పుట్టావా? మీరంతా రిచ్ చేస్తా. మీ ఫ్రెండ్ చెప్పు ఈ ఎదవేషాలు మానేమని. ఏడు పాపు పాపో. నేను ముంబైలో 10 డేస్ ఉంటాను. నాకు మళ్ళీ బీచ్ లో కనిపించిన మ్యారేట్ హోటల్కి వచ్చి నన్ను కలవాలని ట్రై చేసిన ఆ లాబీలోనే పాతేస్తాను. హే సార్. హై సార్. సారీ అండి, మా ఫ్రెండ్ ఇంత డిస్టర్బ్ చేస్తుంది అనుకోలేదు. బై ద వే, మై నేమ్ ఇస్ ఐషా. దిస్ ఇస్ మై కార్డ్. యూ కెన్ కాల్ మీ ఎనీ టైమ్. మీలాంటి అమ్మాయికి అయితే కాల్ చేయాలనిపిస్తుంది. పోయిపోయి దానిక చెప్పు మీ ఫ్రెండ్కి ఇలాంటి వేషాలు మానేమి. ఓకే సార్. అది పోనీలవే. రిచ్ కిడ్ నీలాంటి వాళ్ళు ఎంతో మంది వెంట పడుతుంటారు. పాపం కన్ఫ్యూజ్ అయ్యి తిట్టేసుకుంటారు. చూడదు आप लोगों ने अपना घर बनाने के लिए हमारा बैंक से लोन लिया था जो अभी तक नहीं चुकाया है. बैंक आपको 1 महीना का टाइम देती है. अगर 1 महीना में आपने लोन नहीं दिया तो आपका घर सामान दुकान सब कुछ नीलाम हो जाएगा. कम ऑन. నాకు చాలా బాధగా ఉంది. అక్కడ ఆడాలని పిల్లల్ని సామాన్తో కలిపి బయటికి తిరిగి తాళాలేస్తంటే చాలా బాధగా ఉంది. మన ధారావిలో మళ్ళీ ఏ కుటుంబం ఇలా రోడ్డు మీద పడకూడదు, ఏడవకూడదు. 10 రోజుల్లో మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ధారావిలో ఏ ఇల్లు మోర్టేజ్లో ఉండదు. మీ లోన్లన్నీ తీర్చేస్తానని సూర్య మాటిస్తున్నాడు. హైదరాబాద్ సే. హైదరాబాద్ నుంచి వచ్చి నువ్వు ఇక్కడే పుట్టావు కదా. ఇప్పటిదాకా ప్రతి వాడు ఎక్కడి నుంచో వచ్చినోడే. ఎప్పుడు ఎవడో రావాలి, ఏదో చెయ్యాలి. అలాగే ముంబైకి నేను వచ్చా, ఏదోటి చేస్తా, జెండా పాతేస్తా. నీకు లోన్ ఉందా? ఉంది. నీ అప్పు తీరిపోతే వచ్చి నాకు హక్యు. గుర్తు పెట్టుకున్నా పేరు సూర్య. రే, అసలు ఏమైందరా నీకు? ఇక్కడ రూమర్ ఎంట్లు కట్టడానికి చస్తున్నాం. ధారావి అంటే ఎంత ఉంటుందో తెలుసా? వాళ్ళ అప్పులు ఎంత ఉంటాయో తెలుసా? నువ్వు కట్టేస్తావా? మధ్యనుండే మాట్లాడుతున్నావా? నేను కడతానో కట్టనో పక్కన పెట్టు. నా మాట విని ఇంతమంది నమ్మినప్పుడు ఒక ఫ్రెండ్ వై నువ్వు నా మాట నమ్మట్లేదు. సిగ్గుపడరా నీ. Thank you.
No, which kid there? So what? Come, come. Hi. ఇక్కడున్నారా? నీకోసం ఎత్తుతున్నా. వెతికి ఏం చేస్తావు? లాబీలో పాతేస్తావా మమ్మల్ని? See, I didn't. Mui. Nor mui. నేనెవరో నీకు తెలీదు, నువ్వెవరో నాకు తెలీదు. నా సంగతి నీకు అస్సలు తెలీదు. Actually, what happened? మళ్ళీ mui. నేను నువ్వు తిట్టిన తిట్లకి రాత్రంతా ఎంత ఏడ్చానో తెలుసా? ఎర్లీ మార్నింగ్ కళ్ళు కూడా వచ్చాయి. నేను చెప్పేది వినకుండా అనవసరం కుక్కలా కరుస్తావు ఎందుకు? నేను ఈ సారీ చెప్పడానికి వచ్చాను. సారీయా? ఎందుకు? నేను అనవసరంగా తిట్టాను, నేను రాత్రే తెలిసింది. నిన్ను రాత్రి ఎలా తెలిసింది? రాత్రి అది బాగా తాగి మ్యారెట్కి వచ్చి గొడవ చేసింది, అప్పుడు అర్థమైంది అది వేరు నువ్వు వేరని. సారీయా. సూర్య చిత్ర ఏంటి పెయింటింగ్ హాబీయా? హాబీ కదండి, వి ఆర్ ప్రొఫెషనల్స్. అది ఆర్టిస్ట్, నేను ఫ్లూటిస్ట్. చేత్తు వేసేస్తున్నా అంటే పాపం బ్రష్ కొనుక్కోవచ్చు కదా? కొనుక్కోలేక కాదండి, హ్యాండ్ మేడ్ థింగ్స్ ఆర్ మోర్ వాల్యుబుల్. అంటే నాకు పెయింటింగ్ గురించి పెద్ద తెలీదు, మా డాడీకి బాగా ఇంట్రెస్ట్. ఒకసారి ఇది ఆక్షన్లో పికాసో అని పెయింటింగ్ కొన్నట్టు గుర్తు, అది మా ప్యారిస్ ఫామ్ హౌస్ లో ఉండుండాలి. మరి అది అక్కడ ఉందో లేదా మా ఇంటి గరాజ్కి షిఫ్ట్ చేశారో తెలీదు. గరాజ్? సార్, ఇట్స్ పికాసో. ఎక్కడ పడితే అక్కడ వదిలేకండి సార్. చిత్ర, చిన్నప్పటి నుంచి బిజినెస్ లో మునిగిపోవటం వల్ల ఆర్టిస్టిక్ లైఫ్ కి బాగా దూరం అయిపోయాను. నీలాగా ఎవరన్నా పెయింటింగ్ వేస్తుంటే ఇలా వేయలేకపోతున్నానే, ఇదిగో ఇలా ఎవరన్నా ఫ్లూట్ వాయిస్తుంటే అర్రే నేను ఇలా వాయించలేకపోతున్నానే అని ఫీల్ అవుతూ ఉంటాను. డోంట్ వరీ సార్, వాయించడానికి నేను నానకరా, మీరు పారపరకండి. ఐ లైక్ యు. నేను ఎందుకో బాగా ఎంకరేజ్ చేయాలనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. సార్ నమస్తే సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మీరేంటి సార్ సెక్యూరిటీ లేకుండా ఒక్కరు ఎలా వచ్చారు? మరి మేడం సార్. నమస్తే మేడం. నమస్తే మేడం. సీ యు. బై. ఇట్రా. సార్ 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 సార్. పేరేంటనో? పుల్రాజ్ సార్. పుల్రాజ్? వాళ్ళ పేపర్ చదివా? చదివాను సార్. ఎక్స్ మినిస్టర్ లాలూ సాబ్ ఏంటో గొడవ? అదే సార్, కొన్ని పాత మర్డర్ కేసుల్లో మున్షి అనే వాడు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాడు సార్. వాడు ఇప్పుడు అప్రూవల్ గా మారుతానంటున్నాడు. వాడి గన్ను ఊరిపితే లాలు గడపని అయిపోయాడు సార్. నీకు లాలు సెక్రటరీ తెలుసా? తెలుసు సార్, మా ఊరే షాద్ నగర్. నేను అని చెప్పకుండా మా వాడు వస్తాడు అని చెప్పి అపాయింట్మెంట్ తీసుకో. అర్థమైంది సార్.